రాజశేఖర్ గారు వాట్సాప్లో అడిగారు, యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు దయతో వివరించండి, ఎందుకు అలా రాయబడ్డాయి? యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు వివరించమంటున్నారు. చూద్దాం అవేంటో ఒకసారి చదువుదాం. యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు. యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చాను, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నేలలో దానిని వేయకము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకుంటుని. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమున కట్టుకున్న నడికట్టును తీసుకుని లేచి యూఫ్రటీసు నద్దకు పోయి అక్కడ నున్న బండబేటలో దానిని దాచిపెట్టమనగా, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నద్ద దానిని దాచిపెట్టి తిని. అనేక దినములైన తరువాత యెహోవా, నీవు లేచి యూఫ్రటీసు నద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడి నుండి తీసుకొనమని నాతో చెప్పగా, నేను యూఫ్రటీసు నద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాన్ని దాచిపెట్టిన చోటు నుండి దానిని తీసుకుంటుని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి పనికిరాని దాయను. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరుచుదును. అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిని అనుసరించుచు నా మాటలు విననల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకును ఈ ప్రజలు దేనికి పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు. ఇవి 1 నుంచి 13 వచనాల్లో ఉన్న 1 నుంచి 9 వరకు చెబుతూ 10 వచనంలో ఆన్సర్ చెప్పేశాడు. ఇందులో వివరించడానికి ఏమీ లేదు. నడికట్టు నడుముకు ఎందుకు కట్టుకోమన్నాడు అన్నది ఆలోచించాలి. పైగా అవిస నార నడికట్టు అన్నాడు. నార నడికట్టు అంటే నార మనకు తెలియదు కాదు, ఎక్కువ పల్లెటూరుల్లో మనకు తెలుసు. ఏరియాను బట్టి ఒక్కొక్క చెట్లు ఉంటాయి, ఆ చెట్లకున్న కొన్ని నార. ఉదాహరణకి గతంలో స్పాంజ్ సీట్లు లేనప్పుడు బస్సుల్లో ఎక్కువ తాటి చెట్ల నారతో సీట్లు చేసేవారు, కూర్చునే సీట్లు స్పాంజీలు లేనప్పుడు. గతంలో ఆర్టీసీ బస్సులు మనం చూడగలిగితే నారతో ఆ సీటు పై కవర్ చిరిగిపోతే నార తాటి నార బయటకు వచ్చేది. అలాగే కొబ్బరి నార ఎలా అంటే కొబ్బరి చెట్లకున్న ఆకులకు ఆ ఆకులకున్న కొమ్మ మధ్యలో మధ్య భాగాన్ని బాగా ఎండబెట్టి బాగా కొడితే నార బయటకు వస్తుందన్నమాట, చిన్న చిన్న తీగల్లాగా. అలాగే తాటి చెట్లు నాకు తెలిసిన పల్లెటూరు నా చుట్టూ ఉన్న చెట్ల నార గురించి చెబుతున్నాను. అలాగే అవిసె నార ఇది ఎక్కువ ఇస్రాయేలీలు తమ బట్టలు నేతకి ఎక్కువ ఉపయోగించుకున్నట్టుగా మనం చూడొచ్చు చరిత్రలో. నార బట్టలు కట్టుకుని సన్నపు నార బట్టలు నార వస్త్రములు ధనవంతుడు బట్టలు కట్టుకున్న సందర్భం గురించి మాట్లాడుతూ లోకాసువార్త 16:19 చెబుతూ, ధనవంతుడు అక్కడ ఉండను, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నారవస్త్రములను ధరించుకొని. నారవస్త్రములు అనగా చేసినప్పుడు లేదా తయారు చేయబడి తడవక ముందు చాలా నిగనిగలాడుతూ ఒక హుందాతనాన్ని తీసుకొచ్చే విధంగా అవి కనపడతాయన్నమాట. ఇక్కడ అవిసనార నడికట్టు, నడికట్టు అంటే మనకు తెలియదు కాదు, బెల్ట్ లాంటిది. నడికట్టు అనగా కట్టుకున్న పై వస్త్రమును బిగించి నడుముకు అంటి పెట్టుకుని కట్టడానికి ఉపయోగించేది. వడ్డానం అనొచ్చు, లేదంటే బెల్ట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇది నడుముకు కట్టుకోమన్నాడు. ఈ నడికట్టును దేనితో పోల్చాడంటే ఇజ్రాయేల్ జనాంగంతో పోలుస్తూ, యూద జనాంగంతో పోలుస్తూ, ఒకప్పుడు దేవునికి అలా అంటు కట్టుకుని ఉండేవారు. నడికట్టు నడుముకు ఎలా అంటు కట్టుకుని ఉంటుందో అలా అంటు కట్టుకుని ఉన్న ప్రజలు చెడిపోయారు. దానికి సూచనగా యిర్మీయా గారికి తెలియజేస్తూ దేవుడు సృష్టిలో ఉన్న చాలా విషయాలను చూపిస్తూ సూచనలను తెలియజేసేవాడు.
అలాగే అంజూరపు పండ్లు గురించి ఒక నాకు సందర్భంలో ఉదాహరిస్తూ ఉంటాడు. చెడిపోయిన అంజూరపు పళ్ళకు, చెడిపోయిన ఇస్రాయేలీలకి మంచి అంజూరపు పండ్లను నీతిమంతులైన ఇస్రాయేలీలకు పోలుస్తూ గంపలో మంచివి వేయము, చెడ్డవి బయట పారవేయమని చెబుతాడు. ఇదే యిర్మీయా గ్రంథంలో కొనొక చోట యిర్మీయా గారికి ఎన్నో ఇలాంటి సూచనలు చెబుతూ ఇస్రాయేలీల యొక్క పతనం లేదా వారి జీవితం ఇంత దారుణంగా మారిపోబోతుంది, నేను విడిచిపెట్టేయబోతున్నాను అని చెప్పడానికి సూచనలు చూపిస్తూ ఉంటాడు. అదే 13వ అధ్యాయం మొదటి నుంచి 10వ వచనాల్లో చెప్పాడు. ఒకప్పుడు దేవునికి విధేయులుగా దేవునితో ఎలా అంటుకట్టబడి ఉన్నారో ఇస్రాయేలీలు, ఇప్పుడు నడుకట్టు తీసి నువ్వు పలానా చోట పడే, త్రవ్వి పడే, లేదా బండ సందుల్లో పెట్టే అన్నాడు. ఇప్పుడైతే నేలను పడిందో, నీరు దానికి తగిలిందో, ఎందుకు పనికిరాని దానిగా ఆ అవిసెనార నడుకట్టు మారిపోతుందన్నమాట. కొన్నాళ్ళు దేవుడు వారిని విడిచిపెట్టేస్తే వాళ్ళెంత భయంకరంగా, ఎంత దౌర్భాగ్యకరమైన జీవితం అనుభవించడానికి పనికిరాని వారుగా వాళ్ళు మారిపోతారు అన్న జాగ్రత్తను ఇస్రాయేలీకి తెలియజేయడానికి దేవుడు యిర్మీయాకి చూపించిన సూచన అది. నాతో నడుముకి అవిసెనార ఎలాగైతే అంటుకట్టుకుని ఉంటుందో, ఇస్రాయేలీలు నాతో ఉంటే వారంత క్షేమంగా ఉంటారు. లేదా ఇదిగో వీళ్ళని ఎలా నాశనం చేసేస్తాను, ఈ అవిసెనార ఏ విధంగా పడైపోయిందో ఆ విధంగా వారి పతనం ఉంటుంది అని చెబుతున్నాడు. 10వ వచనం చూడండి, 9 10వ వచనాలు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదావారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరుచుదును. అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయదుమని, వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకుని ఈ ప్రజలు దేనికి పనికిరాని ఈ నడుకట్టువలగుదురు అంటున్నాడు. ఇస్రాయేల్ ప్రజలకు సూచనగా ఈ అవిసెనార నడుకట్టును దేవుడు చెబుతూ యిర్మీయాకి ఒక సూచన చెప్పాడు. ఆ మాటలే యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి 10వ వచనాల్లో రాయించాడు. ఉదాహరణలతో, ఉపమానాలతో ప్రజలకు సంభవించే సంఘటనలను దేవుడు తన ప్రవక్తలకు చెబుతూ వచ్చాడు. ఓకే, మరి మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందనుకుంటున్నాను రాజశేఖర్ గారు.